మా అన్న చెప్తే తక్షణం ఇప్పుడే రాజీనామా చేస్తాను కూడా, నా పదవికి బాధతో కాదు సంతోషంగా. మా అన్న చెప్పాడు నేను చేస్తాను అనే ఒక సంతోషంతో చేస్తానన్న, దాంట్లో వేరే మార్పే లేదు. మాత్రమే అదేవిధంగా కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడు కూడా శ్రీధరన్నే, దాంట్లో వేరే మార్పే లేదు. మేము ఎప్పుడు శ్రీధరన్న వెంటే ఉంటాం. మా జీవితాల్లో వెలుగులు నింపే దైవం మా శ్రీధరన్న. ఇంకోటి ఎంతోమంది జీవితాల్లో కూడా వెలుగులు నింపారు, వాళ్ళకందరికీ అది గుర్తుందో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం ఉందన్న. మా జీవితంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు మీరే అన్న మా దేవుడు. మేము వేరే దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు, వేరే అజెండా జెండాలు మాకు అవసరం లేదన్న. మా జెండా మా ఊపిరి మీరే అన్న శ్రీధరన్న. దాన్ని నేను ప్రెస్కి ఈరోజు చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నానన్న. అన్న, మాది చాలా మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతిలో కుటుంబంలో ఉన్నటువంటి మా భర్త జయవర్ధన్ గారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే శ్రీధరన్ తోటి నడిచారు. నడిచారు కాబట్టే జయవర్ధన్ సతీమణిగా నాకు కార్పొరేటర్ డిగ్రీ ఇచ్చారు. శ్రీధరన్న ఇచ్చి నన్ను నగర మేయర్గా చేశారు. అన్న, ఏది ఏమైనా మేము శ్రీధరన్నతోనే నడుస్తాం, ఉంటాం కూడా. ఇంకోటి అన్న, నాకు అనేక కాల్స్ కూడా వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా మీరెట్టు అంటున్నారు. నేను వెళ్ళేది శ్రీధరన్నతోటే, ఉండేది శ్రీధరన్నతోటే. వాళ్ళకందరికీ నేను ఆలోచించకుండా చెప్పానన్న, మేము మీరు ఎట్టెళ్తారు ఆలోచించుకోండి, మళ్ళీ కాల్ చేస్తామని కూడా అంటున్నారన్న. ఇంకోసారి వాళ్ళకి కాల్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మేము, ఎందుకంటే మేము ముందే చెప్పేస్తున్నాను. అన్న, నేను ఆలోచించే అవసరం లేదు, మీరు మళ్ళీ కాల్ చేయొద్దు. మేము శ్రీధరన్న సైడ్ వెళ్తున్నాము, శ్రీధరన్నతోనే ఉంటున్నాము. మరి ఇబ్బంది పడతావేమో అని అనుకోవచ్చేమో అన్న మీరందరూ. అన్న, శ్రీధరన్న చెప్తే నేను ఇప్పుడే నా పదవికి రాజీనామా చేస్తా, బాధతో కాదు సంతోషంగా. బాధతో కాదు సంతోషంగా చేస్తాను, నా పదవికి రాజీనామా అయినా చేస్తాను. నన్ను ఈ పొజిషన్లో నిలబెట్టిన వ్యక్తి శ్రీధరన్న మాత్రమే, అదేవిధంగా కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడు కూడా శ్రీధరన్నే, దాంట్లో వేరే మార్పే లేదు. మేము ఎప్పుడు శ్రీధరన్న వెంటే ఉంటాం. మా జీవితాల్లో వెలుగులు నింపే దైవం మా శ్రీధరన్న. ఇంకోటి ఎంతోమంది జీవితాల్లో కూడా వెలుగులు నింపారు, వాళ్ళకందరికీ అది గుర్తుందో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం ఉందన్న. మా జీవితంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు మీరే అన్న మా దేవుడు. మేము వేరే దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు, వేరే అజెండా జెండాలు మాకు అవసరం లేదన్న. మా జెండా మా ఊపిరి మీరే అన్న శ్రీధరన్న. దాన్ని నేను ప్రెస్కి ఈరోజు చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నానన్న. నేను బాధతో అయితే మా అన్న చెప్తే తక్షణం ఇప్పుడే రాజీనామా చేస్తాను కూడా, నా పదవికి బాధతో కాదు సంతోషంగా. మా అన్న చెప్పాడు నేను చేస్తాను అనే ఒక సంతోషంతో చేస్తానన్న, దాంట్లో వేరే మార్పే లేదు. మేము ఎప్పుడు శ్రీధరన్న వెంటే నిలబడతాము, నడవడానికి కూడా ఎప్పుడు ఆయన వెనక ఉండడానికి ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాను.